control. I keep telling myself, but I don't wanna let you know. Is this what we become? Strangers on the run, looking for something chasing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి అనదర్ వ్లాగ్ ఇన్ మై డే ఇన్ మై లైఫ్. సో అది ఈరోజు మంచిగా ఒక కర్రీ చేసినాను. ఈ కర్రీ వచ్చేసి మీతో షేర్ చేసుకుందామని చెప్పి షూట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ చేశాను, తర్వాత కరివేపాకు వేసాను, అండ్ అలాగే ఆనియన్స్ వేసి ఉప్పు వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేస్తాను అనమాట. సో ఎక్కువసేపు దీని దగ్గర ఉండి ఫ్రై చేసే కన్నా మూత పెట్టి కొంచెం మగ్గించేసి అప్పుడు హై ఫ్లేమ్లోని ఫ్రై చేసేస్తూ ఉంటాను. షార్ట్ కట్ మెథడ్స్ అనమాట. ఎక్కువసేపు కిచెన్లో ఉండాలన్నా కూడా అవ్వదు కదా, మిగతా పనులు కూడా చేయాలి. అండ్ ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను, అండ్ ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను. అండ్ నేను చేస్తున్న కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చికెన్ వచ్చేసి నేను ముందు రోజే మ్యారినేట్ చేసుకుంటానండి. ఎప్పుడైనా సరే నేను చికెన్ వన్ డే బిఫోరే మ్యారినేట్ చేసుకుంటాను. ఎలా అంటే పసుపు, ఉప్పు, కారం, అలాగే పెరుగు, అంతే. ఇంకెక్కువేం చేయను. పెరుగులో ఏంటి అంటే చికెన్ నానితే వన్ డే అలా నానితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నానితే మనకి సాఫ్ట్గా మంచి భలే ఉంటుంది. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను. టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది, అండ్ పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ నేను చికెన్ వేసానా, ఆ తర్వాత కొంతసేపు మగ్గించుకున్నామా, ఆ తర్వాత టమాటా వేసుకున్నాను. అండ్ ఇందులో మీరు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, లైక్ పాలకూర అయితే చాలా బాగుంటుంది. అండ్ క్యాప్సికం వేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇందులో నేను కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి, అండ్ అలాగే చికెన్ మసాలా, అండ్ అలాగే కొంచెం గరం మసాలా, ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసి అలాగే మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes సిమ్లోని ఉంచేసుకొని దించేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. మీకు ఒకవేళ గ్రేవీ టైప్ కాదు ఫ్రై కావాలంటే దీన్నే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను, సాల్ట్ తగ్గినట్టు అనిపించింది. సో అది ఈరోజు చికెన్ కర్రీ చేశాను, చాలా నచ్చింది నాకైతే, చాలా టేస్టీగా అనిపించింది అనమాట. అండ్ థ్యాంక్ గాడ్ ఇంట్లో అందరికి కూడా నచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చూపించబోతున్నాను, మమ్మీ వాళ్ళు కుక్కర్ తెప్పించుకున్నారు. సో అది నేను షూట్ చేశాను ఫ్లిప్కార్ట్ నుంచి. ఇది వచ్చేసి పీజియన్ కుక్కర్ అండి, 3.5 liters అనుకుంటా. ఇది మనకి హండీ టైప్లో వస్తుంది. మమ్మీకి ఏంటంటే బిర్యానీ కానీ లేకపోతే పులావులు కానీ చేసుకోవడానికి లేదంటే రైస్ పెట్టుకోవడానికి కూడా కుక్కర్ కావాలని చెప్పి తీసుకుంటున్నారు. నేను ఎప్పుడో 5 years బ్యాకే ఈ పీజియన్ కుక్కర్ని ఇప్పటికీ మన ఇంట్లో ఉంది, వాడుతుంది. సో ఇంట్లో వాడింది, మమ్మీకి అన్నిటికీ కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుంది అని చెప్పేసి నన్ను చూసి తెప్పించుకుంది. అండ్ రెడ్ కలర్ తెప్పించుకుంది, ఆల్ ఇన్ వన్ కుక్కర్ అనమాట. ఇది ఏమవుతుందంటే కింద మనం కుక్కర్ పెట్టినప్పుడు ఎక్కువ హెవీ, యాక్చువల్గా అయితే కుక్కర్ ఎంత ఉంటుందో అంతకన్నా హాఫే మనం రైస్ కుక్ చేసుకోవాలి. కానీ జనరల్గా మనం చేసే పనులు ఏంటంటే కుక్కర్ నిండుగా రైస్ పెడతాం, ఒక మనిషి ఎక్స్ట్రా వస్తే మళ్ళీ దానికి మళ్ళీ వేరే కుక్కర్ తీసి హాఫ్ పెట్టము. అందరిలోనే జరిగే పరిస్థితే అది. కాకపోతే అలా ఫుల్గా పెట్టినా కూడా కింద రైస్ వచ్చేసి కొంచెం ఓవర్గా కుక్ అయిపోయి వాటర్ వాటర్లా అనిపిస్తుంది కదా, అలా ఉండట్లేదు, అలా ఉండదన్నమాట. ఇది ఈ కుక్కర్ ఏంటంటే స్పెషల్గా అలా ఉండదు. సో అందుకని చెప్పేసి ఇది తెప్పించుకున్నారు మమ్మీ. ఇది 3.3 liters 5 liters నాకు గుర్తులేదండి, సారీ, నేను 3 point అని చెప్పేస్తున్నాను కానీ ఇది 5 liters అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. సో 5 liters అనుకుంటా. చాలా బాగుంటుంది ఇది, మనకి కర్రీస్ కూడా చేసుకోవచ్చు, బిర్యానీస్ చేసుకోవచ్చు, అండ్ ఆవిరి పట్టేవి కూడా చేసుకోవచ్చు. అన్నీ రానమాట, ఒక్క కుక్కర్ అన్నీ చేస్తుంది. బట్ ఇవి మిగతా ప్రెస్టేజ్ లాట్లో కూడా ట్రై చేసామండి మేము, మాకైతే ఏది నచ్చలేదు. ఆఖరికి మళ్ళా పీజియన్కి వచ్చాను. నేనైతే ప్రజెంట్ మన ఇంట్లో అయితే ఉన్నది, నేను వాడుతున్నాను ఆల్రెడీ, దీన్ని 5 years నుంచి వాడుతున్నాను, ఇప్పటికీ చాలా బాగుంది. అండ్ మమ్మీ వాళ్ళైతే ఇప్పుడు తెప్పించుకున్నారు, బాగుంటుంది నేను కూడా సజెస్ట్ చేశాను. సో అదనమాట 5 liters. ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లోని,
నార్మల్ బయట షాప్స్లో కూడా దొరికేస్తుంది. అండ్ ఇది కాస్ట్ అయితే నాకు గుర్తులేదండి, సారీ. నేను వీలైతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే నేను గ్రాసరీస్ అద్దుతున్నాను అన్నమాట. సో దేనికి దానికి డిఫరెన్షియేట్ చేసేసుకొని సర్దేసుకుంటాను ఎప్పటికప్పుడు గ్రాసరీస్ ఏదైనా తెచ్చుకుంటే. అదొక చిన్నది షూట్ చేశాను. హా అండి, సో ఇప్పుడు వచ్చేసి నేను న్యూ హెయిర్ ఆయిల్స్ మీకు ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ ఫ్రమ్ వావ్ స్కిన్ సైన్స్. మీ అందరికీ తెలుసు వావ్ స్కిన్ సైన్స్ లో ప్రొడక్ట్స్ ఎంత బాగుంటాయి. అండ్ రీసెంట్ గా నేనైతే యూజ్ చేస్తున్నాను ఆమ్లా హెయిర్ ఆయిల్స్ అనమాట. ఈ ఆమ్లా హెయిర్ ఆయిల్స్ ఏంటి అంటే కొత్తగా వచ్చాయి, ఒక 3 బాటిల్స్ లో వచ్చాయి. ఇవి నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ, బట్ ప్యాకేజింగ్ కోసం నేను మళ్ళీ ఇందులో పెట్టి చూపిస్తున్నామని చెప్పేసి మళ్ళీ ప్యాకింగ్ చేసి పెట్టాను. ఏదైతే 100 ml బాటిల్ ఉంది కదండి, అది మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా వస్తుంది అనమాట. సో ఇవి మన అన్బాక్సింగ్ అనమాట. మన ఆయిల్స్ అన్ని ఇలా ఉంటాయి, 3 డిఫరెంట్ బాటిల్స్లో ఉంటాయి. ఒకటి డైరెక్ట్ బాటిల్ యూజ్ చేసేసుకోవచ్చు, ఇంకొకటి పంపింగ్ టైప్లో ఉంటుంది, అండ్ ఇంకొకటి ఇలా కోంబింగ్ టైప్లో వస్తుంది అనమాట. సో మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. వచ్చేసి ఇది 100 ml, మిగతా ఈ 2 వచ్చేసి 200 ml. సో ఇలా ఉంటాయి. ఎనీ మీకు ఏ ప్యాకేజింగ్ మీకు కన్వీనియంట్ అనుకుంటే ఆ ప్యాకేజింగ్ మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇంతకి మనం వావ్ ఆమ్లా హెయిర్ ఆయిల్లోకి వచ్చేద్దాం. సో నేనైతే ఇది స్టార్ట్ చేశాను, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. వావ్ స్కిన్ సైన్స్ వాళ్ళది ఆమ్లా హెయిర్ ఆయిల్. ఇదేంటంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియన్ గూస్బెర్రీస్ అనమాట. ఈ ఆమ్లాస్ ఈ గూస్బెర్రీస్ తోని మంచిగా ఈ ఆయిల్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇది ఇంటెన్సివ్ కేర్ ఉంటుంది హెయిర్ కి ముఖ్యంగా. అండ్ ఇది ఎలాంటిదంటే ఫర్ డ్రై ఇచ్చి స్కాల్ప్ అండ్ లింప్ హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నాన్ స్టిక్కీ అండ్ నాన్ గ్రీజీ హెయిర్ ఆయిల్ అనమాట, అది మటుకు ఫర్ ష్యూర్ అండి. నాన్ స్టిక్కీ ఉంటుంది అండ్ ఇది ఎనీ హెయిర్ టైప్ కి బాగా పనిచేస్తుంది, 100% రష్ చేయొచ్చు. అండ్ ఇది ఒథెంటిసిటీ కూడా ఉంటుంది, మీరు కావాలి అనుకుంటే వావ్ ప్రొడక్ట్ ఇదేనా కాదా అనేది మనం ఈ ఒథెంటిసిటీ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇది బాటిల్ వచ్చేసి 325 rupees పడుతుంది ఎంఆర్పి. అండ్ ఇది నేను యూజ్ చేస్తున్నాను, చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఇది ఇచ్చి స్కాల్ప్ ఉన్న వాళ్ళకి అండ్ అన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా సరే, ఒక ఏంటంటే ఇది రిచ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇంటెన్సివ్ కేర్ ఉంటుంది హెయిర్ కి. చాలా బాగా అనిపించింది నాకైతే, యూజ్ చేస్తున్నాను, స్టార్ట్ చేశాను, చాలా బాగుంది. సో ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయనేది నేను మీకు ఇప్పుడు చూపించాను కదా. సో ఈ బాటిల్స్ ఏవైనా మీరు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. సో అదనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అలా సరదాగా బయటకు వెళ్తున్నాం అన్నమాట. ఏం లేదు, ఇంటి దగ్గరే బీచ్ ఉంది కదా, సో బీచ్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకున్నాం, మా తమ్ముడు వచ్చాడు. సో అలా కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకొని ఇంక వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మేము బీచ్ దగ్గరకు వచ్చాం. మా ఇంటి దగ్గర అన్నమాట ఇది. మనకి ఎక్కడ కరెక్ట్గా చెప్పాలంటే తినేటి పార్క్ నుంచి సాగర్ నగర్ వెళ్ళే రోడ్లోని మధ్యలో ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా అడ్రస్ ఎలా చెప్పాలో నాకు ఐడియా రావట్లేదు. సో విశాలాక్షి నగర్కి ఎలా అయితే లెఫ్ట్కి టర్న్ అవుతామో ఇది రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట బీచ్ రోడ్ నుంచి. అండ్ ఇలా లోపలికి వెళ్తే ఇలా టెంపుల్ ఉన్నది. అండ్ ఇది అయితే నాకు అస్సలు తెలియనే తెలీదు, మా ఆయన తీసుకొచ్చారు, చాలా బాగుంది. లోపల శివాలయం ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఒక చిన్న దారి ఉంది ఇలాగా. నాకు చాలా ఎగ్జైటెడ్ అనిపించింది అసలు ఫస్ట్ టైం. నేనైతే ఈ రూట్ ఫస్ట్ టైం చూడడం, చాలామంది తెలిసే ఉంటుంది, అంటే విశాలాక్షి నగర్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను రీసెంట్గా వచ్చాను కాబట్టి ఈ ఏరియాకి నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. సో ఇలా లోపల నుంచి ఇలా రాగానే బీచ్ అన్నమాట. అంటే నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కసారి లోపల నుంచి బయటికి రాగానే విశాలమైన బీచ్. అండ్ దాని పక్కన నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది షిప్. ఆ షిప్ గురించి చాలా తెలుసు కదా మీ అందరికీ, అదొక రెస్టారెంట్ చేస్తారు అంటున్నారు, కానీ అది ఎప్పుడవుతుందో మనకైతే ఐడియా లేదు. అదైతే అలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చి లిక్లేష్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా నాకు స్లో మోషన్ రన్నింగ్ ఇదంతా థీమ్ అంటున్నాడు నాకు. వాడైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా కొంతసేపు అక్కడ ఉండి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. సో వాడు స్లో మోషన్లో రన్ చూసారా ఎలా ఉందో. ఇలాంటివి థీమ్ అంటాడు, అమ్మ నాకు స్లో మోషన్లో పెట్టు నేను రన్ చేస్తా, అమ్మ నేను స్లో మోషన్లో పెట్టు వాక్ చేస్తా. బాగుంటాయి, నాకు మెయిన్ వీడియో రన్నింగ్ స్టైల్ నచ్చుతుంది. మంచిగా రన్ చేస్తాడు, ఏదో పెద్దవాళ్ళు ప్రొఫెషనల్ రన్ చేస్తున్నట్టు రన్ చేస్తాడు, నాకు బాగా నచ్చుతుంది వీడి రన్నింగ్ స్టైల్. సో అది దీని తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. నార్మల్గా ఇంట్లో పనులు అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తా, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, సో బ్లాగ్ అయితే చూసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి స్పెషల్గా అంటే నేను ఎప్పుడో చేయించుకున్నాను బట్ ఇప్పుడు చూపిస్తున్నాను ఆఫ్టర్ 6 మంత్స్ అనమాట, అవే నా బ్లెండ్స్.
సో మీరు చూసినట్లయితే హాల్లో చూసారు, అంతకు ముందైతే నేను నా హాల్ బ్లెండ్ అమెజాన్లో పర్చేస్ చేశాను. సో అండ్ నేను 2 బెడ్రూమ్స్ కూడా కర్టెన్స్ వేయలేదు, 2 బెడ్రూమ్స్ కూడా బ్లెండ్స్ చేయించుకున్నాను. ఈ 2 బెడ్రూమ్స్కి చేయించుకున్న బ్లెండ్స్ వచ్చేసి కస్టమైజ్డ్ చేయించాను, ఎందుకంటే సైజ్ బట్టి కదా మనం చేయించుకోవాలి. అండ్ హాల్లో ఉన్నదైతే నాకు అమెజాన్లో రెడీమేడ్గా దొరికింది పర్ఫెక్ట్ సైజ్తోని, సో అలా నేను పర్చేస్ చేస్తాను. అండ్ ఇది మటుకు నేను కస్టమైజ్ చేయించుకున్నాను బికాస్ ఆఫ్ దిస్ వార్డ్రోబ్ అనమాట. ఎంటైర్గా కంప్లీట్ వైట్ వార్డ్రోబ్ కాబట్టి నాకు వైట్ బ్లెండ్ కావాలనుకున్నాను. నాకు బయట అయితే రెడీమేడ్లో అమెజాన్లో ఎక్కడ దొరకలేదు. అండ్ నేను లోకల్ షాప్కి వెళ్ళి, బ్లెండ్ షాప్స్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాను అనమాట, ఆర్డర్ ఇచ్చి చేయించుకుంది. దీని కాస్ట్ వచ్చేసి 6,000 అండి, లిటరల్లీ 6,000. ఈ బ్లెండ్ కాస్ట్ 6,000. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, సో మీరు చూడొచ్చు. అంటే 6,000 ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే నాకు కావాల్సిన క్రైటీరియాస్ నాకు ఉన్నాయి, సో అందుకని చెప్పేసి నేను అంత కాస్ట్ పెట్టాను. మనకు కావాలంటే 2-3K కూడా అయిపోతాయి. బట్ ఏంటంటే అవి పల్చగా ఉంటాయి అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి నేను ఏం చేయించుకున్నా అంటే నాకు కంప్లీట్ బ్లాక్అవుట్ ఉండాలి. అంటే ఒకవేళ నేను బ్లిండ్ వేస్తే నాకు ఇంక ఎటువంటి విజిబిలిటీ ఉండకూడదు అన్నమాట, బయట నుంచి సన్లైట్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ నాకు కంప్లీట్ పర్సనల్ రూమ్లా ఉండాలి అని చెప్పేసి నేను ఇలా పెట్టించుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను బ్లిండ్ చూపించేసాను, ఆ తర్వాత ఇంకా డీటెయిల్స్ మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే ఈ బ్లిండ్ వచ్చేసి గ్లిటర్ బ్లిండ్ అండి. సో ఇలా ఉంటుంది, క్లాత్ టైప్లో వస్తుంది అన్నమాట. సో ఇది నా కంప్లీట్ బ్లిండ్. సో మీకు మీరు గమనించినట్లయితే ఇది వచ్చేసి గ్లిటర్ టైప్లో ఉంటుంది అన్నమాట, కొంచెం రాగా ఉంటుంది గ్లిటర్ టైప్లో. కెమెరాలోనే అంత విజిబిలిటీ లేదు, బయట నుంచి అయితే మంచిగా చిన్న చిన్న గ్లిటర్ పార్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఏదైతే ఈ కబోర్డ్ చేయించాం కదా, ఇది కూడా సంథింగ్ లైక్ గ్లిటర్ లా ఉంటుంది అన్నమాట. సో దానివల్ల నాకు సేమ్ ఉండాలి, ఈ షీట్ ఎలా అయితే ఉందో అది కూడా సేమ్ ఉండాలని చెప్పేసి నేను అలా చేయించుకున్నాను. మీరు ఎలా చూసినట్లయితే కంప్లీట్ గా నేను చేయించినట్టు మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చూడొచ్చు మీరు కంప్లీట్ గా నీట్ గా అంటే మొత్తం వైట్ అన్నమాట, వైట్ అవుట్ అండ్ అవుట్ వైట్ లోని. నేను జస్ట్ అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ అండ్ అక్కడ హ్యాంగర్ కి ఒక రెడ్ లవ్ది అండ్ పైన వచ్చేసి డ్రీమ్ క్యాచర్ ఉంది. సో అదొక చిన్న డ్రీమ్ క్యాచర్ అనమాట అంతే. సో అది కాకుండా అయితే ఇంక మొత్తం వైట్, వైట్ అంటే వైటే నేను పెట్టించుకోవాలని చెప్పి నేను ఇది చేయించుకోవడం జరిగింది. చాలా చాలా బాగా ఉందండి, నేను 6 మంత్స్ నుంచి చేస్తున్నాను. సో 6,000 ఎందుకు మీరు పెట్టారు అనేసరికి నేను రీజన్స్ చెప్పేస్తాను. ఏంటి అంటే ఇది డస్ట్ ప్రూఫ్, మనం డస్టింగ్ చేయక్కర్లేదు. జస్ట్ ఇలా ఇలా ట్యాప్ చేస్తే డస్ట్ వదిలేస్తుంది, మ్యాక్సిమం డస్ట్ ని అబ్జర్వ్ చేయదు, అస్సలు అబ్జర్వ్ చేయదు. అది నాకు మెయిన్ క్రైటీరియా. అంటే నేను దాన్ని డస్టింగ్ చేయక్కర్లేదు, నార్మల్ గా ఇలా తుడిచేసుకుంటే సరిపోతుంది, ఇలా దులిపేసుకుంటే సరిపోతుంది. అదర్ దాన్ దాట్ మనం దాన్ని ఏం ముట్టుకోవాల్సిన అవసరం లేదు, నీట్ గా వైట్ గా అలాగే ఉంది చూడండి. 6 మంత్స్ అయింది నేను వాడుతున్నాను, 6 మంత్స్ తర్వాత నేను మీకు ఇది రివ్యూ ఇస్తున్నాను. ఇది నేను లోకల్ షాప్ లో తీసుకున్నాను, షాప్ అడ్రస్ వీలైతే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తారు, మీరు చెక్ చేయొచ్చు. అండ్ యా, ఇది థిక్ మెటీరియల్ అనమాట, థిక్ మెటీరియల్ అండ్ కంప్లీట్ బ్లాక్అవుట్. మీకు కంప్లీట్ బ్లాక్అవుట్ మీన్స్ అంటే మీకు కంప్లీట్ గా ఇంకా క్లోజ్ అయిపోతుంది, ఒక డోర్ క్లోజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా క్లోజ్ అయిపోతుంది. లేదు మాకు అంత ఇన్వెస్ట్ చేయలేము అనుకున్నట్లయితే నార్మల్ క్లాత్ లో కూడా ఉంటుంది, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంత బ్లాక్అవుట్ ఉండదు. మీరు ఒకవేళ బ్లెండ్ కింద దించినా కూడా బయట నుంచి సన్లైట్ లైట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట, తెలుసు కదా. నార్మల్ గా మన అదేంటి హాల్లో బ్లెండ్ వేస్తే ఎలా అనిపిస్తుంది, కొంచెం షియర్నెస్ ఉంటుంది కదా. సో అలా కావాలన్నా కూడా తక్కువలో కూడా చేయించుకోవచ్చు. బట్ నేనైతే మటుకు ఇది నా మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి నాకు కంప్లీట్ రూమ్ క్లోజ్ చేస్తే కంప్లీట్ రూమ్ క్లోజ్ లో ఉండాలని చెప్పేసి నేను కొంచెం ఇన్వెస్ట్ చేసి ఇది చేయించుకున్నాను. నాకైతే అవుట్ అండ్ అవుట్ చాలా బాగా నచ్చింది. నా లక్ ఏంటంటే ఈ వైట్ షీట్ తగ్గట్టుగా మ్యాచింగ్ గా నాకు ఇది దొరికింది అనమాట, అది నా లక్. సో ఎప్పటి నుంచే నేను ఇది రివ్యూ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను, ఎందుకు అంటే వన్స్ నేను వాడాలి. అంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత అంత బాగోకపోతే నేను మీకు రివ్యూ చేసిన మీకు వేస్ట్ కదా. సో నేనైతే 100% లోకల్ షాప్స్ లో అడగండి, లైక్ మీరు ఏదైతే హౌస్ వర్క్స్ జరుగుతున్న ఏరియా ఉంటుంది కదా అక్కడ బ్లెండ్ షాప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఏ ఊరైనా ఏ సిటీ అయినా ఉంటాయండి ఖచ్చితంగా. ఇప్పుడున్న ట్రెండ్కి అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి,
బ్లిండ్ వర్క్స్ అంటారు, లేకపోతే కర్టన్ వర్క్స్ అంటారు కదా, సో అలాంటి షాప్స్కి వెళ్ళండి. అలాంటి షాప్స్కి వెళ్ళి మీరు కనుక్కున్నట్లయితే మీకు ఇలాగా ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు. అండ్ నేను నా సెకండ్ బెడ్రూమ్ లో కూడా బ్లెండ్ చేయించాను, అది కంప్లీట్లీ అసలు చాలా డిఫరెంట్ గా కస్టమైజ్ చేయించాను. దాని గురించి అయితే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే, నేను అది కూడా చూపిస్తాను. అది ఒకేసారి చేయించుకున్నాను, అది కూడా వచ్చి 6 మంత్స్ అయింది, ఇది కూడా వచ్చి 6 మంత్స్ అయింది. సో మీకు ఇది నచ్చితే నేను అది కూడా రివ్యూ చేస్తాను ఏదైనా కమింగ్ బ్లాగ్ లో. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.